హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మళ్ళీ కెమిస్ట్రీ టాపిక్కి అప్లోడ్ చేస్తున్నాను. ఆల్రెడీ హెట్రో ఆటమ్స్లో మనము సిస్టమాటిక్ నామెన్క్లేచర్ ఆఫ్ మోనోసైక్లిక్ హెట్రో ఆటమ్స్ చూసాం కదా, ఇవాళ రిమైనింగ్ రెండు చూస్తాము. ఫ్యూజ్డ్ హెట్రో సైకిల్స్ అయితే ఎలాగ నేమింగ్ ఇస్తాము, అలాగే నామెన్క్లేచర్ రీప్లేస్మెంట్ మెకానిజం ఉన్నప్పుడు, ఐ మీన్ రీప్లేస్మెంట్ నామెన్క్లేచర్ అయితే ఎలా చేసుకుంటాము అనేది చూద్దాము. బేసికల్గా ఈ సిస్టమాటిక్ నామెన్క్లేచర్ ఆఫ్ ఫ్యూజ్డ్ హెట్రో సైకిల్స్ అనేది ఎప్పుడు అడగరు. ఆల్మోస్ట్ ఇది మన అండర్స్టాండింగ్ కోసం పెట్టుకుంటాం కాబట్టి ఇది ఆప్షనల్. వెరాస్ నామన్ అంటే జనరల్గా నామెన్క్లేచర్స్ అనేది మోనోసైకిల్ సిస్టమ్స్ ఒక సిస్టమాటిక్ నామెన్క్లేచర్గా అలాగే రీప్లేస్మెంట్ నామెన్క్లేచర్గానే డిఫైన్ చేస్తారు చాలా వరకు. ఓకే, మనము ఇది కూడా చూద్దాం ఒకసారి. ఫ్యూజ్డ్ హెట్రో సైకిల్స్ అంటే మనము నేమింగ్ ఎలా ఇస్తాము అంటే దాన్ని టూ ఆ సిస్టమాటిక్ ఫ్యూజ్డ్ హెట్రో సైకిల్స్ ఉంటాయి కదా. ఫ్యూజ్డ్ అంటే మోనోసైకిల్ అంటే ఒక రింగ్ మాత్రమే ఉంటుంది, ఫ్యూజ్డ్ అంటే కాంబినేషన్ ఆఫ్ రింగ్స్ అనేది ఉంటుంది, దాన్ని ఫ్యూజ్డ్ హెట్రో సైకిల్స్ అంటాము. హెట్రో సైకిల్స్ అంటే మీకు తెలిసిందే కదా, హెట్రో ఆటమ్స్ కలిగి ఉండే సైక్లిక్ రింగ్స్ని హెట్రో ఆటమ్స్ అనేసి అంటాం కదా. సో హెట్రో సైకిల్స్లో ఇక్కడ ఆక్సిజన్ అండ్ థై అనేది ఎగ్జాంపుల్గా తీసుకున్నాను ఫ్యూజ్డ్ హెట్రో సైకిల్స్కి. ఓకే, ఇది వచ్చేసి బేస్ అండ్ సెకండ్ కాంపోనెంట్గా డివైడ్ అవుతుంది. ఏ ఫ్యూజ్డ్ రింగ్ తీసుకున్నాను అది వచ్చి బేస్ కాంపోనెంట్గా అలాగే సెకండ్ కాంపోనెంట్గా డివైడ్ అవుతుంది. ట్రివియల్ నేమ్స్ అనేది సిస్టమాటిక్ నేమ్స్ ఎక్కడైతే పనికిరావో అలాంటి టైంలో ట్రివియల్ నేమ్స్ అనేది ఇస్తాము. ట్రివియల్ నేమ్స్ ఈజ్ నథింగ్ బట్ కామన్ నేమ్స్ అన్నమాట. తర్వాత బేసిక్ కాంపోనెంట్ని ఎలా ఐడెంటిఫై చేస్తాము అంటే నైట్రోజన్ కంటైనింగ్ గ్రూప్ ఉంటే అది బేసిక్గా తీసుకుంటాము, అలాగే రింగ్స్ గ్రేటర్ నెంబర్ ఆఫ్ రింగ్స్ ఎక్కువ రింగ్స్ ఉన్నాయనుకోండి వాటిని మనం బేస్ కాంపోనెంట్గా తీసుకోవచ్చు, అలాగే లార్జర్ రింగ్ సైజ్ ఉన్నింది అంటే అలాంటి దాన్ని తీసుకోవచ్చు. దాంతోపాటు ప్రిఫిక్సెస్ని లెటర్ ఓతో మనం ఎండ్ చేయాల్సి వస్తుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే బెంజో, ఫ్యూరో, థైనో ఎట్సెట్రా ఇలాంటివి. ఓకే, ఇక్కడ చూడండి, ఎస్ తీసుకున్నాను ఓ తీసుకున్నాను అంటే సల్ఫర్ అండ్ ఆక్సిజన్, వేరాస్ హెట్రోలో నేమింగ్ ఎలా ఇస్తాము థై అండ్ ఫ్యూరాన్ ఫ్యూరేన్ అనేసి. సో ఇక్కడ థైనో 2, 3 బి ఫ్యూరేన్. ఇక్కడ ఏం తీసుకుంటారంటే ఇక్కడ బి అనేది ఎందుకు వచ్చింది, నెంబర్ ఇక్కడ ఎందుకు వచ్చింది అంటే మనము ఈ బేస్ కాంపోనెంట్కి నెంబరింగ్ ఇస్తామన్నమాట 1, 2, 3, 4, 5 అనేసి. అలానే ఈ సెకండ్ కాంపోనెంట్కి ఆ నెంబర్ మనం లెటర్స్తో ఇండికేట్ చేస్తాము ఏబిసిడిఈ అనేసి. ఓకే, అదే కాకుండా మనము ఫస్ట్ కాంపోనెంట్ బేస్ కాంపోనెంట్ని ఎప్పుడు ఏగా డిటర్మైన్ చేసుకొని ఈ సెకండ్ కాంపోనెంట్ని బీగా డిటర్మైన్ చేసుకుంటాం. ఓకే, 2, 3 బి ఫ్యూరేన్. ఓకే, అర్థమైంది అనుకుంటా మీకు. నెక్స్ట్ దాంట్లో ఎంటర్ అవుదాం. నెక్స్ట్ది వచ్చేసి రీప్లేస్మెంట్ నామెన్క్లేచర్ ఫ్రెండ్స్. రీప్లేస్మెంట్ నామెన్క్లేచర్లో రెండు ఉన్నాయి, మోనోసైక్లిక్ అయితే ఎలా, ఫ్యూజ్డ్ అయితే ఎలా అనేసి. మోనోసైక్లిక్లో ఏంటంటే ఆ కరస్పాండింగ్ కార్బోసైక్లిక్ రింగ్ని వచ్చేసి మనము సఫిక్స్గా ఆయుపాక్ రూల్స్ ద్వారానే నేమింగ్ చేస్తాము సఫిక్సెస్లో, వేరాస్ ప్రిఫిక్సెస్లో హెట్రో ఆటమ్ని ఇండికేట్ చేస్తాము. ఓకే, సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ అనేది సేమ్ సిస్టమాటిక్ నామెన్క్లేచర్ని బేస్ చేసుకున్నట్టే వస్తుంది. సీక్వెన్స్ 1, 2, 3, 4, 5 అనేది ఇలా నేమింగ్ అనేది సిస్టమాటిక్ నామెన్క్లేచర్లో చెప్పిన విధంగానే ఫాలో అవుతారు. ఎగ్జాంపుల్ వచ్చేసి మోనోసైక్లిక్ కాబట్టి సింగిల్ సైకిల్ హెట్రో ఆటమ్స్ తీసుకున్నాను. ఇది వచ్చేసి ఆక్సాసైక్లోప్రోపేన్. ఓకే, దీని వచ్చేసి 1 ఆక్సా 3 అజా సైక్లోపెంటా 2, 4 డైఈన్. ఓకే, నెక్స్ట్ ఫ్యూజ్డ్ అంటే ఆ కరస్పాండింగ్ కార్బోసైక్లిక్ నేమ్కి ముందర మనము ఆ హెట్రో ఆటమ్ యొక్క పొజిషన్ను ప్రిఫిక్స్ని ఇవ్వాల్సి వస్తుంది. తర్వాత కార్బోసైక్లిక్ రింగ్ యొక్క నంబరింగ్ ఎలా అంటే ఆ హెట్రో ఆటమ్ పొజిషన్ పైన ఇర్రెస్పెక్టివ్గా ఉంటుంది, దాన్ని బేస్ చేసుకునే నంబరింగ్ ఇవ్వాలి అన్న కండిషన్ అయితే ఉండదు. ఓకే, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి, 2, 5 ఓకే డై అజా ఆంథ్రసీన్. ఓకే, అలానే ఒకవేళ కార్బోసైక్లిక్ రింగ్లో మనకు క్యుములేటివ్ డబుల్ బాండ్స్ అండ్ నాన్ క్యుములేటివ్ డబుల్ బాండ్స్ కానీ ఉన్నాయి అంటే మ్యాక్సిమం నెంబర్గా, అలాంటప్పుడు ఆల్రెడీ దాంట్లో బాండ్స్ ఉన్నట్టుగానే తీసుకోవాలి, లేకపోయినప్పటికీ మనము బాండ్స్ ఉన్నాయి అన్న
దీంతోనే కన్స్ట్రక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, సల్ఫర్గా తీసుకున్నాను 1,4 డైథయా నాఫ్థలీన్. ఓకే, నెక్స్ట్ మనము 3 మెంబర్లోకి ఎంటర్ అవుదాం. నెక్స్ట్ వీడియోలో డైరెక్ట్గా కాంపౌండ్స్లోకి ఎంటర్ అయిపోదాం. మీకు ఈ నామన్క్లేచర్స్ అన్నీ అర్థమైంది అనుకుంటా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.